हाय नमस्कार, मेरे गाने का फर्स्ट टाइम ना चैनल చూస్తున్నట్లయితే प्लीज लाइक शेयर एंड सब्सक्राइब सब्सक्राइब చేయడం మాత్రం మర్చిపోకండి। ఈ వీడియోలో కిచిడి ఎలా చేసుకోవాలో చూద్దాం। ఈ కిచిడిని బ్యాచిలర్స్ కూడా ఈజీగా ప్రిపేర్ చేసుకోవచ్చు। కిచిడిలోకి ముందుగా ఆలిగడ్డలు, కరివేపాకు, పచ్చిమిర్చి, ఉల్లిగడ్డ వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకోవాలి। కావాలనుకుంటే మీరు క్యారెట్ కూడా యాడ్ చేసుకోవచ్చు। ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని 3 టు 5 స్పూన్స్ వరకు ఆయిల్ వేసుకోవాలి। హీట్ అయిన ఆయిల్ లో లవంగాలు, దాల్చిన చెక్క, జీలకర్ర, ఆవాలు, పెరు, యాలకులు కూడా యాడ్ చేసుకోవచ్చు ఫ్లేవర్ కోసం। తర్వాత మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి, ఉల్లిపాయ, ఆలిగడ్డ అండ్ కరివేపాకు వేసుకోవాలి। ఇప్పుడు ఒక 5 మినిట్స్ వరకు వేగనివ్వాలి। వేగిన తర్వాత మనం కొద్దిగా అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు తాలింపులోనే వేసుకోవాలి। కిచిడిలోకి సెపరేట్‌గా కారం వేసుకోవాల్సిన అవసరం లేదండి, ఎందుకంటే మనం తాలింపులో వేసుకున్న పచ్చిమిర్చి కారం సరిపోతది। చాలా మందికి కిచిడి రైస్ అనేది ఓవర్ కుక్ అవుతది, లేదంటే చాలా మెత్తగా కుక్ అవుతది। అలా అవకుండా ఉండాలి అనంటే ముందుగానే మనం కిచిడి కోసం రైస్ అండ్ పచ్చిమిరపప్పు తీసుకొని వాష్ చేసుకోవాలి। వాష్ చేసుకున్న తర్వాత మనం రైస్ కి ఎంత ఎసర్ అయితే పోస్తామో అంతే ఎసర్ కిచిడి రైస్ లో కూడా పోసుకోవాలి। అలా చేయడం వల్ల మనకి కిచిడి రైస్ అనేది ఓవర్ కుక్ అండ్ మెత్తగా అవకుండా ఉంటుంది। ఇప్పుడు మనం మన టేస్ట్ కు తగ్గ salt యాడ్ చేసుకోవాలి। ఇప్పుడు ఎసర మరుగుతున్నప్పుడు మనం ముందుగానే నానబెట్టుకొని ఉంచుకున్న బియ్యం ని ఎసర్లో యాడ్ చేసుకోవాలి। అంతే అండి, సింపుల్ అండ్ ఈజీ ప్రాసెస్। కిచిడికి పెద్ద టైం కూడా పట్టదండి, చాలా తొందరగా అయిపోతుంది। మనకి రైస్ ఎంత టైం అయితే పడుతుందో కుక్ అవడానికి అంత టైమే ఈ కిచిడికి కూడా పడుతదండి। అంతే అండి, చూడండి రైస్ అనేది ఎంత మంచిగా కుక్ అయిందో। అంతే అండి, థాంక్యూ ఫర్ వాచింగ్ మై వీడియో।